లిటిల్ మర్మేడ్ ఆర్యా యొక్క కథ. ఒకనొకప్పుడు ఎంతో లోతైన సముద్రంలో ఎవరికీ తెలియని ప్రపంచం ఒకటి ఉండేది. డాల్ఫిన్స్ పాడేవి, జెల్లీ ఫిష్ డాన్స్ చేసేది, చిన్న రంగురంగుల చేపలు ఈతలు కొట్టేవి. ఇక ఆ లోతైన సముద్ర నీటి అడుగున అద్భుతమైన రాజ్యం ఉండేది. ఆ రాజ్యంలోని సముద్ర ప్రజలు నీటి అడుగున ఉన్న అన్ని జీవులతో శాంతియుతంగా జీవించేవారు. కింగ్ పొసైడాన్ తన కుమార్తెలను ఎంతో ప్రేమించేవాడు. వారిని ఎల్లప్పుడూ రాజ్యంలోనే ఉండమనేవాడు. ఆర్యా అందరిలోకి చిన్నది. ఆమెను ఎందుకు ఎక్కడికి వెళ్ళనివ్వటం లేదని ఆమెకు అర్థం కాలేదు. రాజ్య ద్వారాలు వెలుపల ప్రమాదాలు ఉన్నాయని అతను ఆమెకు చెప్పాడు. ఊపే నివసించే జీవులను తెలుసుకోవాలని భావించింది. ఆర్యా, ఏదో ఒక రోజు నువ్వు నీ సొంత కిరీటాన్ని ధరించేంత వయసుకు వస్తావు, కానీ అప్పటి వరకు నువ్వు సురక్షితంగా రాజ్యంలో ఇక్కడే ఉండాలి. నువ్వు బయటికి వెళ్ళడం నిషేధం. కానీ నేను భూమిపై ఉన్న ప్రజలు జంతువులను చూడాలని ఆశగా ఉన్నాను. భూమిపై ఉన్న ప్రజలకు సముద్ర జీవితంపై గౌరవం లేదు. వారు మన సముద్రంలో చెత్తని విసిరేస్తారు. మనం వారిని నమ్మలేము. కాబట్టి నువ్వు నీ తండ్రిని నమ్మాలి ఆర్యా. లిటిల్ మర్మేడ్ ఆర్యా వింది. కానీ ఆమె అమ్మమ్మ చెప్పిన దాని గురించి మరింత ఆలోచించినప్పుడు ఆమెలో ఆసక్తి మరింత పెరిగింది. నేను పెద్దయ్యే వరకు కిరీటం కోసం వేచి ఉండలేను. భూమిపై నివసించే ప్రజలు మనలాగా దయతోనే ఉండొచ్చు. ఇక చిన్న ఆర్యా నీటి అడుగుల రాజ్యం నుండి బయటపడటానికి ఒక ప్రణాళికని ఆలోచించింది. ఆమె తన స్నేహితుల గురించి, పెద్ద తిమింగలం విల్లి మరియు లిటిల్ డాల్ఫీ గురించి ఆలోచించింది. ఎందుకంటే వారు కోరుకున్నప్పుడల్లా నీటి అడుగున రాజ్యంలో నుండి బయటికి వెళ్ళవచ్చు. నీటి అడుగున రాజ్యానికి ప్రవేశద్వారం వద్ద స్వాడ్ ఫిష్ గాడ్స్ డాల్ఫీని, తిమింగలం విల్లిని సముద్రంలోకి అనుమతించడానికి పక్క కదిలారు. వారు కోరుకున్నట్లు వచ్చి వెళ్ళడానికి వారు స్వేచ్ఛగా ఉన్నారు. కానీ వారు కనిపించకపోవడంతో తిమింగలం విల్లి నోరు తెరిచాడు. అతను దూరంగా వెళ్లగానే లిటిల్ మర్మేడ్ ఆర్యా బయటకు వచ్చింది. అంతే, ఆర్యా తనంతటి తానుగా బయలుదేరి నీటి ఉపరితలం వరకు ఈదుకుంటూ వెళ్ళింది. ఆమె జీవితంలో మొదటిసారిగా గాలిని అనుభవించింది. సూర్యాస్వయం అయ్యే వరకు ఉండి సీగల్స్ని వింది. ఇది అద్భుతమైన అనుభూతి. అప్పుడే ఆర్యా నీటి అడుగు నుండి సంగీతం వింది. ఆమె నీటిలోకి దూకి శబ్దం వస్తున్న వైపుకు ఈదుకుంటూ వెళ్ళింది. అప్పుడు ఆమె ఒక భారీ పడవ, దానిలో బాణసంచాని చూసింది. ఒక పడవ! డాల్ఫీలరా, దగ్గరగా వెళ్ళి చూద్దాం, ఇది ప్రమాదకరమైంది కావచ్చు. ఆమె స్నేహితుడు డాల్ఫీ ఆమెను హెచ్చరించాడు, కానీ ఆర్యా వినలేదు. ఆమె పడవ వద్దకు ఎదుకుంటూ వచ్చింది. అక్కడ ఆమె భూమిరాజును చూడగలిగింది. అతని కుమారుడు ప్రిన్స్ ఎడ్వర్డ్ వారి ప్రిన్స్ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఒక యువరాజు, ఆర్యా మనం ఇక్కడ ఉండకూడదు. ఆ సైనికులు ప్రమాదకరం కావచ్చు. మనం ఇప్పుడు ఇంటికి తిరిగి వెళ్ళాలి. వారు మనల్ని చూడొచ్చు. యువరాజు ఓడ యొక్క విల్లుపై తన వేణువును ఊదడం ప్రారంభించాడు. అతను చెడ్డ వ్యక్తిలా అనిపించడం లేదు. ఆర్యా తన అందమైన స్వరంతో వేణువు ట్యూన్తో పాటు పాడింది. ప్రిన్స్ ఆమె గొంతు విని చుట్టూ చూశాడు, ఆశ్చర్యపోయాడు. ఎవరిది ఇంత అందమైన స్వరం? జాగ్రత్తగా ఉండండి ఆర్యా, వాళ్ళు నిన్ను చూడబోతున్నారు. చాలా దూరం నుండి కింగ్ పొసైడన్ యొక్క దుష్ట సోదరి సముద్ర మంత్రగత వేగా కింగ్ పొసైడన్ ప్యాలెస్ లో నివసించేది. కానీ చెడ్డ పనులు చేసేది. కనుక అందమైన సముద్ర గర్భ సామ్రాజ్యం నుండి
ఆ రోజు వచ్చేసింది. కింగ్ పొసైడన్ కుమార్తె మానవుడు. ఊరుములని పంపండి. తుఫాను మరియు మెరుపులు పడవను తారుమారు చేసి యువరాజును అలల్లో మునిగిపోయేలాగా చేయండి. ఎందుకంటే సముద్రం అంతగత శాపం కారణంగా అలలు యువరాజ పడవను పడగొట్టడం ప్రారంభించాయి. వద్దు, పడవ మునిగిపోతోంది, మనం వారికి సహాయం చేయాలి. ఆర్యా అలల్లో ఈదుకుంటూ వెళ్ళి మునిగిపోతున్న ఓడ శిథిరాల గుండా ఈత కొడుతూ సముద్రం దిగువకు చేరుకుంది. ఆమె యువరాజు వేణువును చూసి దాన్ని పట్టుకుంది. అప్పుడు ఆమె యువరాజు ఇసుక సముద్రపు అడుగు భాగంలో మునిగిపోవడాన్ని చూసింది. ఆమె అతని చేతిని అందుకుని భూమి వైపు వీలైనంతగా వేగంగా ఈదుకుంది. లేవండి, నేను చేసే లేవండి. యువరాజు నెమ్మదిగా మేల్కొన్నాడు. సజీవంగా ఉన్నందుకు ఆశ్చర్యపోయాడు. మీరు ప్రాణాలతో ఉన్నారు. అలా అతని పక్కన అందమైన ఎర్రటి తలగల మత్స్యక నిన్ను చూసింది. ఆర్య ఒక కుక్క అరుపు వింది. ఆమె భూమిపై ఉందని గ్రహించింది. త్వరగా ఈదుకుంటూ సముద్రంలోకి ప్రవేశించింది. మహారాజు, అతని సైనికులు ఒక యువతి యువరాజు కోసం ఒడ్డున ఆశతో బతుకుతున్నారు. ఒక అమ్మాయి నన్ను రక్షించింది నాన్నగారు. నేను ఆమె ముఖాన్ని చూడలేకపోయాను, కానీ నేను ఇంతకు ముందు ఆ గొంతు విన్నట్లు అనిపిస్తోంది. ఈలోగా తిరిగి సముద్రం లోపల ఆర్యా తిరిగి నీటి అడుగున రాజ్యానికి వచ్చింది. ఆమె వద్ద ఇంకా ప్రిన్స్ వేణువు ఉంది. అతని అందం గురించి ఆలోచించకుండా ఉండలేకపోయింది. ఆమె తండ్రి ఆమె కోసం చూస్తున్నాడు. అతను వేణువు చూసినప్పుడు అతను ఆమె సముద్ర ఉపరితలంపైకి వెళ్ళిందని తెలుసుకున్నాడు. నేను నిన్ను హెచ్చరించాను ఆర్యా, నువ్వు నా మాట వినలేదు మరియు రాజభద్రత నుండి పారిపోయావు. నువ్వు వేచి ఉండాలి కదా. కానీ యువరాజు మునిగిపోయేవాడు. ఏమిటి యువరాజా? నువ్వు రాజ్య రక్షణను విడిచిపెట్టేవు ఆర్యా. నువ్వు నన్ను నమ్మాలి, కాబట్టి నేను నిన్ను ప్రమాదం నుండి రక్షించగలను. సముద్ర గర్భ సామ్రాజ్యం నుండి నిన్ను నిషేధించాను. పొసైడన్ రాజు వెళ్ళిపోయాడు. అతను కలతి చెందాడు. తన కుమార్తె మనసు గురించి బాధపడ్డాడు. కానీ ఆర్యా ఇంకా ప్రిన్స్ని చూడడానికి తిరిగి వెళ్లాలని నిశ్చయించుకుంది. అందువల్ల ఆమె ఒక భయంకరమైన పొరపాటు చేసి సముద్రపు చీకటి భాగంలో ఉన్న దుష్ట మంత్రగత వేగాన వెతకడానికి మళ్లీ తన తండ్రి రాజ్యాన్ని విడిచిపెట్టింది. వేగ రెండు తలనున్న పాము మంత్రగత యొక్క సముద్ర ప్యాలెస్ చుట్టూ అప్రమత్తంగా ఉంది. అది లిటిల్ మెర్మైడ్ రావడం చూసింది. రాజకుమార్తె వస్తోంది. ఇదే రాజుపై ప్రతీకారం తీర్చుకోవలసిన సమయం. ఇలా జరుగుతుందని నాకు తెలుసు. ఆమెకు తెగింపు తిరుగుబాటు చేసే పట్టు ఉంది. ఆమెను లోపలికి రానివ్వు. ఆర్యా కొంచెం భయపడింది, కానీ యువరాజును చూడాలని అనుకుంది. కాబట్టి ఆమె మంత్రగత్తిని సహాయం కోరడానికి లోపలికి వెళ్ళింది. వేగా సహాయం చేయడానికి అంగీకరించింది. కానీ లిటిల్ మర్మేడ్ నుండి విలువైంది డిమాండ్ చేసింది. నిన్ను మానవునిగా మార్చడానికి నేను ఒక మాయా కషాయాన్ని ఇస్తాను. నువ్వు భూమిపై నడుస్తావు, నీకిష్టమైన యువరాజుతో కలిసి నృత్యం చేస్తావు. బదులుగా నేను నీ అందమైన స్వరాన్ని తీసుకుంటాను. నా స్వరమా? అంటే నా గొంతు లేకుండా? మెర్మేడ్ దుష్ట కషాయాన్ని తాగడానికి అంగీకరించింది. ఎందుకంటే ఆమె మూర్ఖురాలు. ఆమె హృదయం యువరాజు ప్రేమని పొందాలని కోరుకుంది. అయితే గుర్తుంచుకో, ప్రిన్స్ నీతో ప్రేమలో పడకపోతే 3 రోజుల్లో మ్యాజిక్ కషాయం మాయపోతుంది. లేకుంటే నువ్వు తిరిగి మత్స్యకన్యగా మారిపోతావు. మీ యువరాజు లేదా మీ తండ్రిని మరలా గుర్తుపట్టలేవు. ఆర్యా చాలా మూర్ఖంగా ఉంది. మ్యాజిక్ కషాయాన్ని తాగింది. అప్పుడు ఆమె సముద్రపు ఉపరితలం వరకు ఈత కొట్టడం ప్రారంభించింది. ఆమె భూమికి దగ్గరగా ఆమె తోక కనిపించకుండా పోయింది. బదులుగా ఆమెకు మానవ కాళ్ళు వచ్చాయి. ఆమె స్నేహితుడు డాల్ఫీ ఆమెను చూసి త్వరగా ఆమెకు సహాయం చేయడానికి వచ్చాడు. ఆర్యా, నీకిప్పుడు కాళ్ళు లేవు, జాగ్రత్తగా ఉండాలి నువ్వు.
లిటిల్ మర్మేడ్ డాల్ఫీ సహాయంతో ఒడ్డుకు చేరుకోగలిగింది. ప్రిన్స్ ఎడ్వర్డ్ అప్పటికే అక్కడ ఉన్నాడు. అతన్ని రక్షించిన అమ్మాయి కోసం వెతుకుతున్నాడు. మీరు పరిచయస్తుల్లా ఉన్నారు? ఇంతకు ముందు మనం ఒకరినొకరు కలుసుకున్నామా? ఆర్యకు మాట లేదు కాబట్టి ఆమె తల ఊపి వేణువును రాజుకు ఇచ్చింది. అవును అవును, కలుసుకున్నాం. మునిగిపోకుండా నన్ను రక్షించిన అమ్మాయి మీరే అయి ఉండాలి కదా. నేను డెక్ మీద వేణు ఊదుతున్నప్పుడు నేను విన్న ఆ స్వరం మీ పేరేమిటి? ఆర్య తనకు ఏం జరిగిందో వివరించడానికి ప్రయత్నించింది. మీరు మాట్లాడలేరా? కానీ ఆమె మాట్లాడలేకపోయింది కాబట్టి ప్రిన్స్ ఆమె వేరే అమ్మాయి అయి ఉండాలని అనుకున్నాడు. ఎందుకంటే అతనికి తెలిసిన అమ్మాయికి అందమైన స్వరం ఉంది. అయినప్పటికీ అతను ఆ అమ్మాయికి సహాయం చేయాలనుకున్నాడు. ఆమె తన రాజభవనానికి తీసుకెళ్లాడు. ల్యాండ్ కింగ్డమ్ కోట వద్ద యువరాజు తండ్రి తన కొడుకు వివాహం కోసం